పెయినా సీన్ వైస్ బ్యూటీ ఉంటుంది, కానీ నాకు సీనే మైండ్లో ఉంటుంది. నాకు ఓకే పెయిన్ అదంతా ఏముండదు. ఇంకెలా చేస్తానో ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అసలు. ఒకసారి కెమెరా రోల్ అయిన తర్వాత ఇంకా మొత్తం ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఓకే, సో అక్కడ నుంచేనా రాజమౌళి గారితోటి అంటే ఒక మంచి అసోసియేషన్ కావచ్చు, అనుబంధం స్టార్ట్ అయింది అనుకోవచ్చు? ఎందుకంటే అక్కడ నుంచి చాలా మూవీస్ చేశారు కదా మీరు రాజమౌళి గారిది. చేశాను కానీ ఎప్పుడు కూడా రాజమౌళి గారికి నేను అసలు గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు ఎప్పుడు. ఎప్పుడు ఆయన రాగానే సీన్ చెప్తారు అంతే, అంతవరకే. అంతకుమించి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను, అంతకుమించి ఇంకా అసలు ఇంకొక ఎక్స్ట్రా మాట అనేది ఇప్పటివరకు నేను మాట్లాడలేదు ఆయనతోటి. ఓకే, అసలు సై చేశాను అంతకుముందు. ఓ, సై తర్వాత విక్రమార్కుడు, ఓకే, తర్వాత ఛత్రపతి, యమదొంగ, మర్యాద రమణ, ఇవన్నీ చేస్తాను. రమ గారు ఇంకా బాగా మాట్లాడతారు అంటే, ఇంకా రాజమౌళి గారు ఎప్పుడు ఇంకా ఆయనకి వర్క్ మీద ధ్యాస తప్ప ఎప్పుడు నేను చిట్ చాటింగ్ కూడా చూడలేదు ఆయన ఎవరితోటి, ఆర్టిస్టులతోటి కానీ ఎవరితోటి చూడలేదు నేను అసలు. ఓకే, సో వచ్చి రాగానే ఇంకా వర్క్లో వర్క్ ఒకసారి మటుకు గుడ్ మార్నింగ్ చెప్దామని వెళ్తుంటే ఈ లోపలే అప్పుడే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే అందరికీ నేను గుడ్ మార్నింగ్ చెప్తూ కూర్చోనా అన్నారు. ఇంకా అది విని నేను బాబోయ్ రివర్స్ అయ్యి వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు గుడ్ మార్నింగ్ కూడా చెప్పాను నేను. మంచిదైంది అయితే వెళ్దామని చెప్పి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. అయితే ఎరా నేను గుడ్ మార్నింగ్ చెప్తూ కూర్చున్నారా అన్నారు. ఎవరో వచ్చి టెక్నీషియన్స్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్, అప్పటికే ఇద్దరు ముగ్గురు చెప్పేసి వెళ్తూ ఉన్నారు, ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా నాలుగో వాడు వచ్చేటప్పటికి ఏరా నేను ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తూ కూర్చోనా అన్నారు. ఐదో దాన్ని నేను అనమాట, ఇంకంతే సై అని తిరిగేసి బతికిపోయా మెరుపు తీగలాగా వెళ్ళిపోయాను ఇంకంతే. ఓకే, సో ఇందాక